ఓ రామచంద్ర, మనస్సు ఏ పదార్థాన్ని గురించి ఏ రకంగా ఆలోచన చేసినట్లయితే ఆ రకంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. రామ, నీళ్లలో బుడగలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ బుడగలు అనేవి సముద్రంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. గాలి బుడగల్లాగా ఆ కెరటాలు అలలు వచ్చినప్పుడు ఈ బుడగలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ బుడగలు అనేవి ఏ రకమైనటువంటి కారణము లేకుండానే అలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయయ్యా. అలాగే ఈ మనస్సు కూడా ఏ రకమైనటువంటి కారణము లేకుండానే ఉత్పత్తి అవుతూ ఉంటుంది, తీవ్రమవుతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మనస్సు తీవ్రము అనేది ఎందుకు అవుతుంది అంటే అది దాని యొక్క సహజమైనటువంటి లక్షణం. గాలికి వీచటము అనేది సహజమైన లక్షణం, వాయువుకి స్పర్శ అనేటటువంటి సహజమైన లక్షణం, అలాగే అగ్ని ఉంది, అగ్నికి వేడి, ఇవన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలు. ఇవి ఆకాశానికి శూన్యత్వము అనే సహజమైన లక్షణం, అలాగే మనసుకి తీవ్రత అనేటటువంటిది సహజమైనటువంటి లక్షణం. కాబట్టి ఈ మనస్సు తీవ్రమైనటువంటి వేగంతో ఏ పదార్థం యొక్క రూపం దారిస్తే ఆ పదార్థంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ మాటలు అత్యంతమైనటువంటి శ్రద్ధతో విన్నాడు ఈ రామచంద్రుడు. అడుగుతూ ఉన్నాడు ఇప్పుడు, ఓ మహర్షి, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉంది, సర్వ ప్రవృత్తులకి కూడా ముఖ్య హేతు ఏమిటి అంటే ఈ మనస్సేను అనే మాట అని చెప్పావు, ఇది చాలా బాగుంది. జగత్ కారణం మనస్సేను అన్నావు, ఇది కూడా చాలా బాగుంది. అంటే మనస్సు గనక లేకపోయినట్లయితే అసలు ఈ చరాచర జగత్తే లేదు, మనసు ఉన్నది కాబట్టి ఈ జగత్తు అనేది ఉన్నది అనే మాటలు కూడా నువ్వు చెప్పావు, నేను వింటూ ఉన్నాను, ఇది చాలా బాగుంది. అయితే ఇప్పుడు నాకు చిన్న అనుమానాన్ని తీర్చు, ఈ మనస్సుని బలాత్కారంగా అయినా సరే నివారించటం ఎట్లాగా? మనస్సు అనేది చపలమైనది అనే విషయాన్ని నువ్వు అనేక సార్లు చెప్పావు. మనస్సు అనేది చంచలమైనటువంటిది, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అలా వెళ్లిపోతూ ఉంటుంది అని కూడా చెప్పావు నువ్వు. అలా చపలమైనటువంటి చంచలమైనటువంటి ఈ మనస్సుని నివారించాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. బలాత్కారంగా అయినా సరే దాన్ని నివారించాలి అనుకుంటూ ఉన్నాను. కాబట్టి బలాత్కారంగా అయినా సరే నివారించడం అనేది ఎలాగా అని అడుగుతూ ఉన్నాడు. ఈ ఒక్క విషయాన్ని నాకు చెప్పన్నాడు. అంటే మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవడం ఎట్లా, మనస్సును నాశనం చేయటం ఎట్లా? మనో నాశనమే ఇక్కడ ముఖ్యంగా చెబుతూ ఉన్నది ఈ యోగ వాసిష్టంలో. యోగ వాసిష్టంలో ఇంతవరకు మనకి చెప్పింది ఏమిటి అంటే దృశ్యాన్ని గనక నాశనం చేసినట్లయితే ఈ ఒక పని చేస్తే చాలు, దృశ్యాన్ని నాశనం చేసినట్లయితే నీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్తూ ఉన్నాడు. దృశ్యాన్ని నాశనం చేయాలి అంటే మనస్సును నాశనం చేయాలి, అందుకే అడుగుతున్నాడు ఇప్పుడు ఈ రాముడు. మనో నాశనం చేయటం ఎట్లాగా? ఆ మాటలో విన్నటువంటి వశిష్ఠుడు సమాధానం చెబుతూ ఉన్నాడు, రామా, చంచలత్వాన్ని వదిలిపెట్టి మనస్సు ఈ లోకంలో ఎక్కడా కూడా మనకి విడిగా కనిపించదు. మనస్సు అంటే అసలు చంచలత్వం కలిగినటువంటిదే మనస్సు. చంచలత్వం లేనటువంటి మనస్సు అనేది ఎక్కడా కూడా నీకు కనిపించదు లోకంలో. అది దాని యొక్క సహజమైనటువంటి లక్షణం. అగ్నికి వేడి ఏ రకంగా అయితే సహజమైనటువంటి లక్షణమో అలాగే మనస్సుకి కూడా చంచలత్వమే ధర్మంగా ఉంది. కాబట్టి ఈ జగత్ కారణం ఏమిటి అంటే మనస్సు అనే విషయాన్ని కూడా మనం చాలా ఇదిగా చెప్పుకున్నాం. ఈ జగదాడంబరం ఉన్నదే, ఆ జగదాడంబరానికి పూర్తిగా మానసిక శక్తే కారణము, మనస్సే కారణము. ఈ విషయాన్ని నేను తెలుసుకో. ఇక్కడ
మనస్సులో గనక చంచలత్వాన్ని నశింపచేయగలిగినట్లయితే మనోనాశనం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనస్సు యొక్క లక్షణం, మనస్సు యొక్క ధర్మం ఏమిటి అంటే చంచలత్వం అని చెప్పుకున్నాం మనం. ఈ చంచలత్వాన్ని గనక మనం నాశనం చేసినట్లయితే, అంటే ఇక్కడ జరిగేది ఏమిటి అసలు? మనం ఏదైనా చిన్న ఉదాహరణ తీసుకోండి. మనం జపం చేయాలి అని కూర్చున్నాం, సరే జపమాల చేతిలోకి తీసుకున్నాడు, కడులను మూసుకున్నాడు, గట్టిగా మూసుకున్నాడు, జపం చేయటం మొదలుపెట్టాడు, రామ 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 అంటూ ఉన్నాడు. ఇతడి కళ్ళ ఎదురకుండా శ్రీరామచంద్రుడి యొక్క దివ్య సుందరమైనటువంటి విగ్రహం సాక్షాత్కరించదు. చిన్నప్పుడు తాను ఆడుకున్నటువంటి గోరికాయలు గుర్తొస్తాయి, కోతి కొమ్మచ్చలు గుర్తొస్తాయి, పక్కవాడి దగ్గర పుస్తకాలు ఎత్తుకురావడం గుర్తొస్తుంది, లేదా చేసినటువంటి ఇంకా మిగిలినటువంటి అల్లరి పనులు గుర్తొస్తాయి. అదే కాకపోతే జీవితంలో అనేక అనేకమైనటువంటి సన్నివేశాలు, అర్థం లేనటువంటి సన్నివేశాలు అన్ని కూడా, ఇప్పుడు అవసరం లేనటువంటి సన్నివేశాలు, ఇప్పుడు అసలు మనకి గుర్తుకు రానటువంటి విషయాలు కూడా ఇప్పుడు గుర్తొస్తాయి. అవసరమేం లేదు, అయినా సరే అవన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు అంతే. పోనీ ఆ విషయం మీదైనా మనసు నిలబడుతుందా అంటే నిలబడదు. ఒక్క నిమిషం దాని మీద ఉంటే ఇంకో దాని మీదకి వెళ్లిపోతుంది. అందుకే మనస్సు అనేది చంచలత్వం కలిగినటువంటిది అని చెబుతూ ఉన్నాం. ఈ చంచలత్వాన్ని గనక నాశనం చేయగలిగినట్లయితే సఫలత సాధించినట్లు ఇంకేం లేదు. మనస్సులో ఉన్న ఆ లక్షణం ఏమిటి అంటే ఆ ధర్మం, మనస్సు యొక్క ధర్మమే చంచలత్వం. దాన్ని గనక నాశనం చేస్తే అన్ని నాశనం చేసినట్లే. చంచల రహితమైనటువంటి, చంచలత్వ రహితమైనటువంటి మనస్సు అంటే అది నాశనం అయిపోయిందనే చెప్పాలి మనం. చంచలత్వం నాశనమైంది అంటే ఆ చిత్త నాశనం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అటువంటి మనోనాశనమే, అదే మనస్సు, అదే మనకు కావాలి, అదే మోక్షము. మనోనాశనం కనుక జరిగినట్లయితేనే మోక్షం వస్తుంది రామచంద్ర, మనకు కావాల్సింది అదే. అంటే మనకేమవుతుంది, మనస్సు ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఇక ఈ ఆలోచనలోనే మేము కూడా ఉండవు, అంతా పరమాత్మ స్వరూపంగానే మిగులుతుంది. గతంలో మనం చెప్పుకున్నాం, దృశ్యమానమైనటువంటి ఈ జగత్లో దృశ్యమంతా కనుక నాశనం అయిపోయినట్లయితే ఇంకా మిగిలేది ఏమిటి అంటే పరమాత్మ స్వరూపం ఒక్కటే. అందుకే చెప్తున్నాడు, ఈ చంచలత్వం కనుక నాశనం అయిపోయినట్లయితే మిగిలేది ఏమిటి అని అంటే, ఓ రామ, ఇంకా మిగిలేది ఏమీ లేదు, మోక్షం ఒక్కటేనయ్యా. మనస్సు అనేది ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడు వెంటనే దుఃఖము అనేది లయమైపోతుంది. మనస్సు ఉంటేనే దుఃఖం ఉంటుంది, మనస్సు లేకపోతే దుఃఖం ఉండదు. ఈ మనస్సు అనేది ఏం చేస్తోంది, నువ్వు నేను నీది నాది ఇలాంటి ఈ ద్వంద్వములన్నీ కూడా సృష్టిస్తూ ఉన్నది మనస్సే. అది ఇది రాగద్వేషాలు కామక్రోధాలు వీటన్నింటినీ సృష్టిస్తున్నది మనస్సే. కాబట్టి మనస్సు అనేది ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, మనస్సు ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడు దుఃఖం అనేది పూర్తిగా నశించిపోతుంది. దుఃఖం అనేది పూర్తిగా నశిస్తుంది. మనస్సు అనేది మళ్ళీ ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభిస్తుందో అప్పుడు ఈ దుఃఖం అనేది ప్రారంభమవుతుంది. మనస్సు నాశనం అయితే దుఃఖం నాశనం అవుతుంది, మనస్సు కనుక మళ్లీ ప్రారంభమైతే, మళ్లీ పనిచేయడం ప్రారంభించినట్లయితే మళ్లీ దుఃఖం అనేది ప్రారంభమవుతుంది. ఈ మనస్సు లేదా ఈ చిత్తము అనేటటువంటి రాక్షసుడు కనుక విజృంభించినట్లయితే మనకి దుఃఖము అనేది విజృంభిస్తుంది. మనస్సు లేదా ఈ చిత్తము అనేటటువంటి రాక్షసుడు కనుక విజృంభించాడు అంటే నీలో దుఃఖము అనేది కూడా విజృంభిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రామచంద్ర ప్రయత్నపూర్వకంగా అయినా సరే ముందు మనం ఈ మనోనాశనము అనేది చెయ్యాలి. అయితే అసలు వాసనలు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటన్నింటికి చోటు ఏమిటి? మనోచాంచల్యము, మనస్సే వీటన్నింటికీ కూడా కారణం, మనోచాంచల్యమే. అయితే ఈ వాసనలన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? అవిద్య, అజ్ఞానము.
కాబట్టి ఓ రామచంద్ర ఈ రకంగాను ఆత్మ విచారణ అనేది చేయి. ఆత్మ విచారణ చేసి సత్తు అసత్తు జడము చైతన్యము ఈ మధ్య గల రూపమే మనస్సు అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించు అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, శాశ్వతులకి జడ చైతన్యాలకి మధ్య ఉన్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో అదే మనస్సు అని చెప్తూ ఉన్నాడు. ఓ రామచంద్ర, ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే అటువంటి ఆ జడ చైతన్యాల మధ్యలో ఉన్నటువంటి ఈ మనస్సును నాశనం చేయాలి. రామ ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, జడత్వాన్ని గురించి బాగా గట్టిగా ఆలోచించడం చేత, దృఢమైనటువంటి అభ్యాసం చేయటం చేత కలుషితమైనటువంటి ఈ చిత్తం జడత్వాన్ని పొందుతుంది. జడత్వాన్ని గురించి గనక ఆలోచించినట్లయితే, బాగా దృఢంగా దాని గురించి ఆలోచిస్తే ఈ మనస్సు కూడా, ఈ చిత్తం కూడా జడత్వాన్ని పొందుతుంది. పోని చైతన్యాన్ని గురించి గనక దృఢంగా ఆలోచించినట్లయితే చైతన్యాన్ని పొందుతుంది. కాబట్టి దేన్ని గురించి ఆలోచిస్తే ఆ స్వరూపాన్ని పొందుతుంది ఈ మనస్సు. అంటే చైతన్యాన్ని గురించి గనక ఆలోచించినట్లయితే ఆ చైతన్యంతోనే ఏకమైపోతుంది, జడత్వాన్ని గురించి ఆలోచిస్తే జడత్వంతో ఏకమైపోతుంది. కాబట్టి మనోనాశనం చేయాలి, మనస్సును మంచి మార్గాల్లోకి మళ్లించుకోవాలి, ఈ స్వరూప నాశనం చేయాలి అన్నట్లయితే నీకు కావలసిందేమిటి? ఇక్కడ ఈ మనస్సునే ఆశ్రయించాలి. ఆ మనస్సు వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఇదంతా కూడా పురుష ప్రయత్నం వల్లనే జరుగుతుంది. కాబట్టి అత్యంతమైనటువంటి పురుష ప్రయత్నం చేత ఈ మనోనాశనం అనేవి నువ్వు చేసుకోవాలయ్యా. కాబట్టి ఓ రామచంద్ర, సర్వకాల సర్వ అవస్థల ఎందు కూడా మనోనాశనం చేయాలి అనేటటువంటి ప్రక్రియలో దీని మీదే నువ్వు స్థిరంగా నుంచో. మనోనాశనం కావాలి అనేటటువంటి విషయాన్ని గురించే గట్టిగాను ఆలోచిస్తూ ఉండు, దాని మీదే స్థిరంగా నుంచోవలసింది. అసలు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, మనస్సును గెలవాలి, మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి, మనస్సును నాశనం చేయాలి అంటే సాధనం ఏమిటి? మనస్సే చాలా గొప్పదైనటువంటి విషయం. మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి, మనస్సును నాశనం చేయాలి అంటే దానికి సాధనం మనస్సే, ఇంకోటేం లేదు. ఒక చిన్న ఉదాహరణ చూడండి, ఒక చిన్న కొడవలు లేకపోతే అట్లాంటివి ఏదో ఒక ఇనుప వస్తువు తయారు చేయాలి అనుకున్నాం. ఇనుముని తీసుకెళ్లాం కమ్మరివాడి దగ్గరికి వెళ్ళాం. ఆ కమ్మరివాడు మనం తీసుకెళ్లినటువంటి ఇనుమును కొలిలో పెట్టి బాగా ఎర్రగా కాల్చి సమ్మెడతో దాన్ని కొట్టి మనకి కావలసినటువంటి ఆకారంలో దాన్ని తయారు చేసి ఇస్తాడు. మనం తయారు చేయించుకుంటున్నటువంటి వస్తువు ఇనుపది. అది దేంతో తయారవుతోంది? సమ్మెటతో కొట్టడం వల్ల. ఈ సమ్మెట అనేది కూడా మళ్లీ ఇనుపదే. కాబట్టి ఇనుప వస్తువును తయారు చేయాలంటే ఇనుప వస్తువునే ఉపయోగించాలి. అలాగే ఇక్కడ ఒక వీరుణ్ణి జయించాలి అంటే ఒక వీరుడే కావాలి, ఒక రాజుని జయించాలి అంటే ఒక రాజే కావాలి, అలాగే మనస్సును జయించాలి అంటే మనస్సే కావాలయ్యా. అంతగా నీకేమీ లేదు, మనస్సుతోనే ఈ మనస్సును జయించాలయ్యా రాఘవ. కాబట్టి నువ్వు అత్యంతమైనటువంటి ప్రయత్నం చేత మనస్సును నువ్వు నాశనం చేయాలి. సర్వకాల సర్వావస్థలందు కూడా నువ్వు మనోనాశనాన్ని గురించి ఆలోచించాలి, ఆ మనస్సును ఎలా నాశనం చేయాలి అనేటటువంటి విషయాల గురించి నువ్వు ఆలోచించాలి. అలా ఆలోచించి ఆ మనస్సును నాశనం చేయాలి. ఓ రామా, సంసారము అనేటటువంటి సముద్రంలో చిక్కి అక్కడ ఉన్నటువంటి ఆ జల వేగంతో కొట్టుకుపోతూ తృష్ణ అనేటటువంటి మొసలి చేత పట్టుకొనబడినటువంటి అటువంటి మానవుడు నాడే అలా దూరంగా కొట్టుకుపోతున్నటువంటి ఆ మానవుడు, అటువంటి వాళ్లకి వివేకయుక్తమైనటువంటి మనస్సే ఇక్కడ నౌకలాటిది. ఈ మనస్సు వల్లనే వాళ్ళు రక్షించబడతారు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ ఉన్నాం
ఈ మనస్సు అనేది పాశాలని బంధాలని అన్నింటినీ కూడా సృష్టిస్తుంది, దృశ్యమానమైనటువంటి ఈ రూపాన్ని సృష్టిస్తుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే సంసార సాగరంలో మునిగిపోతూ ఉన్నటువంటి వాళ్ళకి పోనీ సముద్రంలో ఎవడో పడిపోయాడు, వాడిని మొసలి పట్టుకుంది, భయంకరమైనటువంటి ప్రమాదంలో ఉన్నాడు, అతడు బతికేటటువంటి అవకాశమే లేదు. ఇప్పుడు ఒకవేళ అతడు బతికి బయటపడాలి అంటే కేవలం అతని మనస్సు వల్లనే, మనస్సు యొక్క సహాయం వల్లనే బయటపడగలడు. ఏదో ఒక ఆలోచన చేస్తుంది ఆ మనస్సు. అందుకే అటువంటి ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారికి నౌకలాటిదయ్యా ఈ మనస్సు అనేది. ఈ మనస్సు వల్లనే అతను రక్షించబడుతూ ఉన్నాడు. అంటే మనస్సు అనేది ఏ రకంగా అయినా సరే ఆయనకు ఉపయోగిస్తుంది. అందుకే ఇందాక చెప్పాడు మనస్సు అనేది జడమా చైతన్యమా అంటే, జడాన్ని గురించి గనక మనం దృఢంగా ఆలోచించినట్లయితే మనస్సు కూడా జడమవుతుంది, చైతన్యాన్ని గురించి దృఢంగా ఆలోచిస్తే మనస్సు కూడా చైతన్యమవుతుంది. కాబట్టి మనస్సు వల్ల ప్రమాదం ఉన్నదని మనం అనుకోక్కర్లేదు, మనస్సు వల్ల ఉపయోగం కూడా చాలా ఉంది. ఇప్పుడు ఈ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వాడు బయటపడేటటువంటి మార్గాన్ని చూపించేటటువంటిది మనస్సే. కాబట్టి ఓ రామచంద్ర, సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి వారికి ఈ సంసారం నుంచి ఉద్ధరింపబడాలి అంటే మార్గాన్ని చూపేటటువంటిది మనస్సు. అందుకే ఈ మనస్సును నాశనం చేయాలి అంటే మనస్సునే ఆశ్రయించాలి. మానవుడికి ఉన్నటువంటి ఈ వాసనలన్నీ కూడా నశించిపోవాలి అంటే మనస్సు ద్వారానే నశించాలి అవన్నీ కూడా. అందుకే ముందు మనస్సును ఆశ్రయించు, మనస్సును గట్టిగా పట్టుకో. అలా గనక పట్టుకున్నట్లయితే అవిద్య వల్ల వచ్చినటువంటి ఈ వాసనలు ఇవన్నీ కూడా నాశనమైపోతాయ్యా. ఎప్పుడైతే ఈ వాసనలన్నీ నాశనమైపోయాయో మనో నాశనము అనేది జరిగిందో ఇక మిగిలేదు ఒకటే పరమేశ్వర స్వరూపం, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ముక్తి, అదే మోక్షము. కాబట్టి రామచంద్ర, మనస్సు గనక నాశనం చేయగలిగినట్లయితే నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పాడు వశిష్ఠ మహర్షి ఈ 112వ సర్గలో. ఈ మాటలన్నీ విన్నటువంటి రామచంద్రుడు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహర్షి ఇప్పటిదాకాను అనేక సార్లు చెప్పావు అవిద్య అన్నావు, అజ్ఞానం అన్నావు, అసలు ఈ అవిద్య అంటే ఏమిటి, అవిద్య అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అవిద్య అంటే ఏమిటి, ఈ అవిద్యను గురించి నాకు తెలియజేయవలసింది అన్నాడు. ఇప్పుడు ఈ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు, రామచంద్ర అవిద్య అనేటటువంటిది ఇవాళ ఏదో కొత్తగా వచ్చినటువంటిది కాదు, కొన్ని వేలు లక్షలు కోట్లు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉన్నది అవిద్య. ఇది జన్మాంతరాల నుంచి వచ్చినటువంటిది, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి వచ్చింది అవిద్య అనేది. అవిద్య అనేది రెండు రకాలుగా ఉంటుందయ్యా. అసలు అవిద్య ఎందుకు వస్తుంది అంటే రెండు కారణాల చేత వస్తుంది, అందుకే అవిద్య అనేది రెండు రకాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. ఒకటి అగ్రాహ్యము, రెండోది అన్యదాగ్రాహ్యము. అంటే ఏదైనా సరే ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క సద్రూపాన్ని తెలుసుకోలేడు మానవుడు, ఆ వస్తువుని ఏదోగా భావిస్తాడు, ఇంకొకటిగా భావిస్తాడు. ఇది జరిగేటటువంటిది. ఇక్కడ చూడు రామచంద్ర, అగ్రాహ్యము అంటే ఏమిటి, అసలు వస్తువు యొక్క నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే అగ్రాహ్యము, దాన్ని సత్యమైనటువంటి రూపాన్ని తెలుసుకోలేకపోవటం అగ్రాహ్యము అంటారు, దాని గురించి తెలుసుకోలేకపోవటం. మరి అన్యదాగ్రాహ్యము అంటే ఏమిటి, చూసినటువంటి వస్తువుని ఇంకొక దారిగా ఊహించుకుంటాడు, దాన్ని అన్యదాగ్రాహ్యము, ఇంకొక దానిగా దాన్ని భావన చేయటము, ఇది అన్యదాగ్రాహ్యం. ఈ రెండింటి వల్ల అవిద్య అనేది, ఇదే అవిద్య అంటే, దీనివల్లే మానవుడు భయానికి ఆందోళనకి గురవుతూ ఉంటాడు, ఒకదాన్ని చూసి ఒకటిగా భావన చేస్తూ ఉంటాడు, మోహంలో పడిపోతూ ఉంటాడయ్యా. నేను చిన్న ఉదాహరణ చెప్తాను విను, మసక చీకట్లో అక్కడ నేల మీద ఓ తాడు పడింది, ఆ తాడును చూశాడు మానవుడు, ఇది తాడు, కేవలము తాడు, దాని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోయాడు, అంటే ఇది తాడు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు, చీకట్లో చూశాడు. దీనికి కారణం ఏమిటి అంటే అతడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు,
మసరి చీకట్లో ఆ తాడును చూశాడు. ఈ తాడు అని భావన చేయలా, అది ఏదో అనుకున్నాడు. ముందు ఇక్కడ జరిగింది ఏమిటి అంటే అది తాడు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇదే అగ్రాహ్యము అంటే. ఆ తర్వాత అది ఏదో పాములాగా ఉన్నది అనుకున్నాడు, పామేను అనుకున్నాడు. ఇది పాము నిశ్చయానికి వచ్చేశాడు. అన్యదాగ్రాహ్యము. ఆ తాడును చూసి పాము అనుకున్నాడు. ఎప్పుడైతే పాము అని భావన చేశాడో ఆ పాము తనని కరుస్తుంది, పాము వల్ల తనకి హాని అనేది జరుగుతుంది అనే భావనంతా కూడా అతని మనసులో గిరాగిరాగిరా తిరిగిపోయింది. వెంటనే పెద్ద పెట్టిన కివ్వమని కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగు చేశాడు. కేకలు అరుపులు నానా గందరగోళం సృష్టించేశాడు. తీరా దీపం తీసుకొచ్చి చూస్తే అప్పుడు తెలిసింది, అది పాము కాదు తాడేను అని. ఇదయ్యా అవిద్య అంటే. తెలియనటువంటి తరం అంటే ఇది అవిద్య. అంటే వస్తువుని చూసి దాన్ని సత్యాన్ని సత్యంగా గుర్తించలేకపోవటము, తాడును తాడుగా గుర్తించలేకపోవటం అనేటటువంటిది ఒక కారణమైతే, దాన్ని ఇంకొక దానిగా అంటే ఈ తాడుని పావుగా గుర్తించడము, పావు అని భావన చేయటము అనేది ఇంకొకటయ్యా. ఈ రెండు కారణాల వల్ల అవిద్య అనేది వస్తున్నది. ఈ అవిద్య వల్లనే సముద్రం మీద వస్తూ ఉన్నటువంటి ముత్యపు చిప్పను చూసి అదేదో వెండి గిన్నె అని భ్రమపడుతూ ఉన్నాడు. ఎడారంలో సూర్యకిరణముల యొక్క పరావర్తనం దీన్ని చూసి అక్కడ ఏదో మృగతృష్టం ఉన్నది, ఎండమావ ఉన్నది, అక్కడేదో నీళ్లగుంట ఉన్నది అనే ఆ ఎండమావల వెనకాల పరుగులు పెడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా అవిద్య. ఓ రామచంద్ర, ఈ అవిద్య అనేది నశించాలి. అవిద్య ఎప్పుడు నశిస్తుంది అంటే అతనికి విద్య అనేది తెలిసినట్లయితే, దాని గురించినటువంటి విషయ పరిజ్ఞానము అనేది తెలిసినట్లయితే అవిద్య అనేది పూర్తిగా నశించిపోతుందయ్యా. ఎడారిలో తిరిగేవాడికి మధ్యాహ్నం పూట సూర్యరశ్మి, ఆ సూర్యకిరణాలు ఇసగం మీద పడి అవి పరావర్తనం చెంది నీళ్లలాగా కనిపిస్తాయి, నీటి గుంటలు ఉన్నట్టుగా కనిపిస్తాయి అనే విషయం కనుక అతనికి తెలిసినట్లయితే, తాను చూస్తూ ఉన్నది ఎండమావిని మాత్రమే అది నిజంగా నీటి గుండ కాదు అనే విషయం గనక అతనికి తెలిసినట్లయితే, అంటే ఈ జ్ఞానం గనక అతనికి తెలిసినట్లయితే, ఈ విద్య అనేది గనక అతనికి ఉన్నట్లయితే, అప్పుడు ఇంకా అవిద్యకి తాడు అనేది ఉండదు, అవిద్య అనేది ఉండదు. కాబట్టి రామచంద్ర, ఈ అవిద్య అనే నాశనం కావాలి అంటే కేవలం విద్యతోనే జ్ఞానంతోనే అవిద్య నాశనం అవుతుంది అని చెప్పాడు ఈ వశిష్ఠ మహర్షి. ఈ మాటలనే కూడా విన్నాడు ఈ రామచంద్రుడు. గురువు గారు ఇంతవరకు మీరు చెప్పింది బాగానే ఉంది, అవిద్య అన్నారు, విద్య అన్నారు, అంటే ఈ అవిద్య అనేది విద్యతోనే అంటే జ్ఞానం వల్లనే నాశనం అవుతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ఈ రెండు చాలా బాగున్నాయి. అయితే ఈ అవిద్య అనేది అసలు ఎలా రూపాంతరం చెందుతూ ఉన్నది, ఈ జ్ఞానము అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలు కూడా నాకు తెలియజేయండి అన్నాడు. ఆ విషయాలు విన్నటువంటి, ఆ మాటలు విన్నటువంటి వశిష్ఠ మహర్షి ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, రామచంద్ర ఇక్కడ జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు అని రెండు ఉన్నాయా, వీటినే సప్త భూమికలు అని అంటారు. జ్ఞానం ఏ రకంగా ఉంటుంది, అజ్ఞానం ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను నీకు. జ్ఞాన భూమికలు అజ్ఞాన భూమికలు అని రెండు రకాలైనటువంటి భూమికలు ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞానము అజ్ఞానము, విద్య అవిద్య, వీటిని గురించి నేను నీకు వివరిస్తాను. ఆ సప్త భూమికల గురించి కూడా ఇప్పుడు నేను నీకు చెప్పబోతూ ఉన్నాను, నువ్వు సావధానంగా వినవలసింది అని. ఈ సప్త భూమికలను గురించి వివరించబోతూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి.